ఈరోజు మన స్పెషల్ కర్రీ వచ్చేసి మటన్. మామిడికాయ ఫ్రెండ్స్, ఈ కర్రీని ఇట్లా వండుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మటన్ మామిడికాయ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి కర్రీ. ఈ కర్రీని ఎట్లా వండాలో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎంత సూపర్ అంటే అంత సూపర్గా ఉంటుందండి ఇది. ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుని దాక పెట్టుకోవాలి. నేను దాక పెట్టానండి, స్టవ్ ఆన్ చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ అండి, కర్రీకి సరిపడా ఆయిల్. నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇట్లా పచ్చిమిర్చిని మధ్యలో చాకుతో నాట్లు పెట్టుకోవాలండి. ఇట్లా నేను 3 పచ్చిమిర్చిని చాకుతో నాట్లు పెట్టుకున్నా. దీంట్లో వేసేసుకున్నాం ఆయిల్లో 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. వేసుకుందాం హై ఫ్లేమ్లో. ఉల్లిపాయల్ని బాగా వేగించుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇట్లా వేగించుకుని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకున్నామండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాం ఒక 5 నిమిషాలు. ఇట్లా ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయండి, బాగా బ్రౌన్గా వేగే పని లేదు. ఇట్లా ఉల్లిపాయలు నీట్గా మగ్గిపోయినాయి. ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే నీట్గా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నా. మటన్ దీంట్లో వేసేసుకున్నా. మటన్ వేసి బాగా ఒక్కసారి కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకున్నాక ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉల్లిపాయలు మటన్ బాగా మగ్గాలండి ఇట్లాగా ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి మూత తీసి మటన్ ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా ఒక 5 నిమిషాలు అయిపోయాక దీంట్లో పచ్చి మసాలా పేస్ట్ అండి ఇది. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, గసగసాలండి. ఇట్లా మిక్సీలో వేసి వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఇట్లా వేసుకుంటే ఏ కర్రీస్కైనా బాగుంటుందండి. లేదు అనుకుంటే గరం మసాలా పౌడర్ వేసేసుకోవచ్చు. నేను ఈ కర్రీకి సరిపడా వేస్తున్నాను. ఈ కర్రీకి సరిపడా 1-2 స్పూన్ల కారం, కొద్దిగా 1 స్పూన్ ఉప్పు అండి, కొంచెం పసుపు. ఒక్కసారి నీట్గా కలుపుకోవాలి. ఇట్లా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక 7 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెడదామండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇట్లా ఉప్పు, కారం, మసాలా నీట్గా సెట్ అవుతాయి పర్ఫెక్ట్గా. చాలా చాలా ఇట్లా బాగుంటుంది. ఇట్లా మగ్గితే సూపర్గా పట్టిద్దండి మటన్కి. ఇప్పుడు దీంట్లో 1-2 కప్పులు వాటర్ పోసుకోవాలి. కొంచెం మటన్
మునిగేంతవరకు ఒక రెండు గ్లాసులు కానీ రెండు కప్పులు వాటర్ అట్లా పోసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుందాం మంటని. మటన్ ముక్కలు మునిగేంత వరకు ఇట్లాగా ఒక రెండు కప్పుతో వాటర్ పోసుకుని హై ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఈలోపు మనం ఒక మామిడికాయ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇట్లా చెక్ తీసుకుని నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా చేసుకోవాలండి. కర్రీకి ఇట్లా చేస్తేనే సూపర్గా ఉంటుంది. ఇట్లా చెక్ తీసేసుకుని దీంతో ఇట్లాగే చెక్ వేసుకోవాలండి. ఈ కర్రీకి ఇట్లా వేసుకోవాలి. ముక్కలుగా వేసుకునే కన్నా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే మీకు చూపిస్తున్నాను నేను ఇట్లాగా. ఇట్లా నీట్గా చెక్కుని పక్కన పెట్టుకోవాలండి. 1/2 కిలోకి ఒక్క మామిడికాయ సరిపోద్ది. పుల్లగా ఉంటుంది. పుల్లగా లేకపోతే 1.5 వేసుకోవాలి. ఇది బా పుల్లగా ఉందండి. నేను 1 సరిపోద్ది దీనికి నాకు. ఇట్లా పులుపు చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. మటన్ ఉడికింది ఇట్లాగా. కొంచెం మటను ఉడికాకనే మామిడికాయ వేసుకోవాలండి. ఇట్లా కొంచెం సాఫ్ట్ అయ్యింది. ఇప్పటికి 25 నిమిషాలు హై ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికింది. 10 నిమిషాలు మగ్గబెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టిన మామిడికాయ వేసేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముందు వేయకూడదండి, కొంచెం మటన్ ఉడికాక వేసుకోవాలి. ఇట్లాగా ఇట్లా కర్రీ సగం ఉడికాక ఒక 10-15 నిమిషాలు ముందే వేసుకోవాలి. అది ఇట్లా వేసుకోవాలి. ముక్కలుగా వేసుకుంటే టేస్ట్ వేరండి. ఇట్లా వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇట్లాగా. ఇట్లా నీట్గా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక 10-15 నిమిషాల్లో మన మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయిపోద్దండి. మామూలుగా ఉండదండి కర్రీ, ఇట్లాగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇట్లాగే నేను ఎట్లా చేసాను అట్లా ట్రై చేయండి. మామూలుగా అయితే ఉండదు, ఎవ్వరు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఈ కర్రీని. 2-3 రోజులైనా అట్లాగే ఉంటుంది మామిడికాయ కర్రీ ఇట్లా చేసుకుంటే మటన్తో. చూద్దామండి. మామిడికాయ వేసాక ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాలు ఒక 5 నిమిషాలు అటు ఇటు అయినా నీట్గా ఇట్లా కుక్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది. ఇట్లాగా మామిడికాయ ముక్కలు ఇట్లా ఉడికినప్పుడు కనపడవండి దీంట్లో, అట్లా ఉడికిపోవాలి. ఒక్క మామిడికాయ పీస్ కూడా కనపడకుండా ఉంటుంది. ఇట్లా కట్ చేసుకుని వేసుకుంటే మామిడికాయలు. ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాం ఈ కర్రీని. ఒకసారి తీసి చూద్దాం. మన కర్రీ ఇట్లా దగ్గరగా అయిపోయిందండి. మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మధ్యలో ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని మనం సరిపోకపోతే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమేనండి. ఎంతో సూపర్ సూపర్గా మామిడికాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తప్పకుండా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ఈ కర్రీని ఇట్లా ట్రై చేయండి. ఫైనల్గా నేను స్టవ్ ఆపేస్తున్నాను.